రకాలోకంకి స్వాగతం పాకిస్తాన్లో మతాసహనం పెచ్చరెలిపోతోంది హిందువులు క్రైస్తవుల వంటి మైనారిటీ మతాలు మాత్రమే కాదు ఇస్లాములోనే ఉన్నటువంటి విభిన్న తెగలు పంథాల విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఒకరి మరొకరి దాడులు జరుగుతున్నాయి తాజాగా పాకిస్తాన్లో గత శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి మూడవ తారీఖు కరాచీలో ఉన్నటువంటి సర్దార్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అహ్మదియా ముస్లింలకు సంబంధించినటువంటి మసీదు పైన దాడి జరిగింది ఈ దాడిలో మొత్తం మసీదుకి సంబంధించినటువంటి మీనార్లను ధ్వంసం చేశారు దానికి సంబంధించినటువంటి కమాన్ని ధ్వంసం చేశారు ముసుగులు ధరించి హెల్మెట్లు ధరించి టిపికల్ వహాబీ సలాఫీ దుస్తులు ధరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మసీదు అని చెప్పబడుతున్నటువంటి దానిపైకి ఎక్కి దాడి చేసి ధ్వంసం చేశారు తాము తహరీకల్ల బైక్ అనేటటువంటి అతివాద సంస్థకు చెందిన సభ్యులమని చాలా గర్వంగా వాళ్ళు చెప్పుకున్నారు ఈ దాడి జరుగుతుండగా ఉన్నటువంటి పోలీసులు నివారించే ప్రయత్నం చేస్తే పోలీసులపైన దాడి చేశారు చిట్ట చివరికి పోలీసులు మౌన దర్శకుల్లాగా మూక దర్శకుల్లాగా ఏమీ మాట్లాడకుండా తంతుని చూసి వెళ్ళిపోవడం జరిగింది కేసు కూడా కనీసం నమోదు కాలేదు జనవరి రెండు వేల ఇరవై మూడులో కరాచీ నగరంలోనే అహ్మదియా ముస్లింలకు సంబంధించి ఇది రెండవ దాడి ఇంతకుముందు జంషీద్ బజార్ అని జంషీద్ రోడ్ అనేటటువంటి ప్రాంతం కరాచీలో ఉంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అహ్మదియా ప్రార్థనా స్థలం ఏదైతే ఉందో ఆ ప్రార్థనా స్థలం పైన దాడి జరిగింది అంతకుముందు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో పంజాబ్లో ఉన్నటువంటి గుజరాన్ వాళ్ళలో దాడి జరిగింది అహ్మదియాలు కూడా తమను తాము ముస్లింలుగా భావిస్తారు కానీ పాకిస్తాన్లో వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయం నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకి ఏ వర్గమైనా అందరికన్నా ఎక్కువ ప్రయత్నం చేసిందంటే అది అహ్మదియాలు అహ్మదియాస్ ఫార్మ్డ్ ది ఇంటలెక్చువల్ బ్యాక్బోన్ ఆఫ్ పాకిస్తాన్ మూమెంట్ పాకిస్తాన్ కోసం జరిగిన పోరాటంలో సైద్ధాంతికమైనటువంటి ఇంటలెక్చువల్ బ్యాక్బోన్గా నిలిచింది ఈ అహ్మదియా వర్గం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అమృత్సర్కి దగ్గరగా ఉన్నటువంటి అనే ఊర్లో మీర్జా హులాం అహ్మద్ అనేటటువంటి ఒక వ్యక్తి పైగంబర్ మహమ్మద్ తరువాత కూడా ప్రవక్త వస్తారు ఆ ప్రవక్త నేనే అని తనని తాను ప్రకటించుకున్నారు అహ్మద్ని ఫాలో అయ్యే వ్యక్తులు కాబట్టి వీళ్ళని అహ్మదియా అంటారు కాదియాన్ నుంచి వచ్చారు కాబట్టి కాదియానీస్ అని కూడా అంటారు వీళ్ళలోనే ఒక వర్గము విడిపోయి ఇప్పుడు వాళ్ళని లాహోరీస్ అంటారు అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్ లాహోర్లో ఉంది కాబట్టి వాళ్ళు లాహోరీస్ మిగతా వాళ్ళు కాదియానీస్ కాదియాన్ అమృత్సర్ దగ్గర ఉంది వీళ్ళు ఈ ఇద్దరు కూడా వీళ్ళు పూర్తి మిగతా అన్ని పద్ధతుల్లో ఇస్లాంకి చాలా సమీపంగా ఉంటారు ఇస్లామే పాటిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వ్యవహారాలంట్లో కానీ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు కూడాను వీళ్ళు పాకిస్తాన్లో ముస్లింలుగానే పరిగణించారు నిజానికి పాకిస్తాన్కి సంబంధించిన మొట్టమొదటి విదేశ వ్యవహారాల మంత్రి సర్ జఫరుల్లా ఖాన్ ఆయన అహ్మదియా పాకిస్తాన్కు సైన్స్లో వచ్చిన ఏకైక నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చినటువంటి ప్రొఫెసర్ అబ్దుల్ సలాం అహ్మదియా పాకిస్తాన్లో మిలిటరీ జనరల్స్లో కూడా చాలా విరోచితంగా భారత్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళలో అహ్మదియాలు ఉన్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బంగ్లాదేశ్ వేరైపోయిన తరువాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ముస్లిం మతోన్మాద శక్తులకు తలొగ్గి చాలా ప్రోగ్రెసివ్ చాలా లిబరల్ అని చెప్పుకునేటటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో రాజ్యాంగాన్ని సవరించి అహ్మదియా లేదా ఖాదియానియలను ముస్లిములుగా పరిగణించలేదు ముస్లింల పరిధి నుంచి బయటకు తీసుకొచ్చారు దాంతోపాటు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జియా పీనల్ కోడ్లో మార్పులు తీసుకొచ్చారు పాకిస్తాన్ పీనల్ కోడ్లోని టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అండ్ నైంటీ త్రీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారము తమ ప్రార్థనా స్థలాన్ని మసీద్ అనడానికి వీలు లేదు తమ యొక్క సమాధులపై ఖురాన్లో ఉన్నటువంటి ఆయతులు రాసుకోవడానికి వీల్లేదు ఆ రకంగా నమాజ్ చదవడానికి వీలు లేదు మసీదులో వచ్చిన తరువాత తమను తాము అహ్మదియాలుగా పరిచయం చేసుకోవడానికి వీలు ఇలా అనేకమైనటువంటి ఆంక్షలు వారిపైన పెట్టడం జరిగింది వారిని జనాభా లెక్కలో వేరుగా గణించడం జరుగుతోంది దీంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు నలభై ఐదు లక్షల మంది అహ్మదీయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీవ్రమైనటువంటి అణచివేతకు గురవుతున్నారు వీళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలపైన దాడులు అనేవి పాకిస్తాన్లో నిత్యక్రిచ్చారు ఇప్పటికే షియాలపైన షియా కాఫీర్ అనేటటువంటి నినాదం ఉంది షియాలు కాఫీర్లతో సమానము అని చెప్పి ఈ సున్నీ దురహంకార ముఠాలు ఏవైతే ఉన్నాయో తహరికల్ల బైక్ కావచ్చును ఇటువంటి లష్కరే జాంగ్వి కావచ్చు ఇటువంటి గ్రూప్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడాను దాడులు చేస్తూ ఉంటాయి షియాలపైన భారీ ఎత్తున ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చును అదేవిధంగా పంజాబ్ కావచ్చును మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా హజారా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో హజారా అంటే ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రాంతము అక్కడి నుంచి వీళ్ళు పాకిస్తాన్కి శరణార్థులుగా వచ్చారు ఈ హజారాల్ని గుర్తుపట్టడం చాలా సులువు ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ మంగోలాయిడ్ ఫేసెస్ అంటే మన నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రజల ఫేసెస్ లాంటివి కాబట్టి మంగోలాయిడ్ ఫేస్ ఎవరికి ఉందో వాడు హజారా హజార అయినట్టయితే వాడు షియా షియా అయినట్టయితే వాడు చంపడానికి అర్హుడు సో ఈ రకంగా అటు పైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి వాళ్లకు ప్రార్థనా స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు చాలామంది అసలు పాకిస్తాన్ని వదిలి ఇంగ్లాండ్ వంటి దేశాలకు వెళ్ళి అక్కడ మనుగడ సాగిస్తున్నారు ఒక నలభై ఐదు లక్షల మంది మొత్తము పాకిస్తాన్లో అహ్మదీయాలు ఉంటారని చాలా చోట్ల తాము అహ్మదీయాలని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారని చెప్పి మానవ హక్కుల సంస్థలు కా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉదారవాదులని చెప్పుకునే వాళ్ళు మానవ హక్కుల సంస్థలు కొంత మాట్లాడుతూ ఉంటాయి కానీ ఏది ఏమైనప్పటికీ ఇండియాలో ఒక లక్ష మంది అహ్మదీయాలు ఉన్నారు మన హైదరాబాదులో కూడాను అఫ్జల్ ప్రాంతంలో వాళ్ళ కార్యాలయము చాలా కాలం ఉండేది ఇప్పుడు లేదో మనకు ఐడియా లేదు కానీ అఫ్జల్గంజ్లో అహ్మదీయాలకు సంబంధించిన కార్యాలయం ఉండేది అయితే ఇండియాలో ఒక లక్ష మంది అహ్మదీయాలు ఉన్నారు అహ్మదీయాల పట్ల ఇండియాలో ఎలాంటి విచక్షణ లేదు ఒక వివక్ష లేదు వాళ్ళపైన దాడులు లేవు అంతేకాదు అహ్మదియాలను ముస్లిములుగా గుర్తిస్తూ జనాభా లెక్కల్లో నమోదు చేయటం జరుగుతుంది మన దేశంలో ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో కూడా ఈసారి జనగణనలో కూడా అదే జరగబోతుంది కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో డామినెంట్ వెర్షన్ ఆఫ్ ఇస్లాంని వ్యతిరేకిస్తున్నటువంటి పైన కూడా చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి కనీసము నెలకి ఒకటి రెండు ప్రధానమైనటువంటి దాడులు జరుగుతున్నాయి తమ సమాధుల పైన కూడాను తాము చాలా ఇష్టపడేటటువంటి పవిత్ర గ్రంథంలోని వాక్యాలను రాసుకునేటటువంటి హక్కు వాళ్ళకి లేదు చాలా భయంకరమైన వివక్షకి అహ్మదియాలు గుర్తిస్తున్నారు పాకిస్తాన్ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి అహ్మదియా నాయకత్వం నిజానికి అహ్మదియాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో వీఆర్ ద ప్రౌడ్ ఫౌండర్స్ ఆఫ్ పాకిస్తాన్ అని రాసుకుంటారు పాకిస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేయగలగడం మాకు గర్వకారణం మేము అందులో కీలక పాత్ర వహించామని వాళ్లపైనే ఈరోజు చాలా తీవ్రమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి మానవ హక్కుల సంస్థలు ఎన్ని చెప్పినా కూడాను పాకిస్తాన్లో ప్రస్తుతము ప్రభుత్వం అన్నది లేదు వ్యవస్థ అన్నది లేదు ఈ మతోన్మాద శక్తులు వాళ్ళపైన దాడి చేస్తున్నాయి సహజీవనము సమభావనకు సంబంధించిన భావాల్ని పెంచడానికి బదులు తోటి వ్యక్తితో చిన్న ఉన్నంత మాత్రాన రక్తం చిందించి వాళ్ళ కట్టడాలని విధ్వంసం చేసేటటువంటి ఒక పైశాచిక క్రీడ నేడు పాకిస్తాన్లో కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి